కర్మయోగంలో చెప్తారు కదండి, కర్మయోగంలో నిష్కామ కర్మ చెయ్యాలి, ఫలితం ఆశించకుండా ఉండాలి అని. మరి అది అది కర్మయోగం కదండి. కర్మ సన్యాసం అంటే రాగద్వేషాలు లేకపోవడం కదా. కర్మఫలాలని వదలటం అని అంటే, అసలు కర్మఫలాలు అనేటువంటి వాటి మీద ఏ రకమైనటువంటి ఇష్టం లేకుండా ఉండటం ఇది. అక్కడ ఏంటంటే ఫలానా కోరిక నాకు తీరాలని కానీ అట్లాంటిది ఒక కోరిక కోసం చేయటం కానీ నిష్కామం అది. లేదా ఫలాశక్తి అని అంటే వచ్చినటువంటి ఫలితాన్ని భగవంతుడి ప్రసాదంగా స్వీకరిస్తాను అంటే, అక్కడ ఫలితం వస్తే భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తానని చెప్పడం. అక్కడ ఇక్కడ నాకు అక్కర్లేదు అంటే ఓకే 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 కర్తృత్వాన్ని వదలటం, కర్మఫలాలు వదలటం.